ఎట్లుందండి ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లుంది? ఎమ్మెల్యే ఎవరండి మాకు? ఏంటి అట్లా అన్నారు నిశారంగేశ్వర్? అంటే మాకు కరెక్ట్గా తెలియదు కాబట్టి మేము అలాగే అంటాం. సురేష్ అండి మీకేం తెలుసా? మాకెవరు తెలియదు అండి ఎమ్మెల్యే ఎవరు. ఎందుకని అట్లా అంటున్నారు అంటే మేము చూసినట్లు గుర్తులేదు. ఇంకా ఎవరైనా మా భవిష్యత్తులో మా పిల్లకాయలు చూస్తే గుర్తుపడతారేమో ఎప్పుడన్నా ఎమ్మెల్యే ఎవరు అని. మాకంటూ ఎమ్మెల్యే ఎవరు లేరండి. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమీ అందట్లేదా? అభివృద్ధి అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి, అసలు ఎమ్మెల్యే ఏంటి, మీరేం మాట్లాడుతుందో మాకు అర్థం కావట్లేదండి. నిజంగా అంటే సంక్షేమ పథకాలు అంటే పథకాలు ఉంటాయి కదా, సో ఆ పథకాలు మీకు ఏమన్నా అందుతున్నాయి? ఉంటాయి ఉంటాయి, వాళ్ళ కార్యకర్తలకు వచ్చే పథకాలు చాలా ఉంటాయి ఊర్లో. అంటే ఊళ్ళోనే కాదు నియోజకవర్గం మొత్తం మీద కూడా వాళ్ళకి వచ్చేవే ఉంటాయి, మాకంటూ ఏమీ లేవండి. అంటే వాళ్ళ కార్యకర్తలకి అందుతున్నాయి అంటారు, మీకేం అందట్లేదు? మాకు అసలు ఏం అందట్లేదు, గట్టిగా అందితే ఆ పింఛన్ అంతనేమో పెద్దవాళ్ళకి అంతే. ఇంకా ఎటువంటి యువత ఉన్నాయి, మేమందరూ యువతలమే. నిరుద్యోగ భృతి అంటూ ఉండింది మా ప్రభుత్వంలో, ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉండింది, ఇప్పుడు అవి లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఏమీ లేవు. ఇలా ఖాళీగా ఉన్నాం చదువుకున్నా కూడా మేమందరం. ఉచిత విద్య వైద్యం అంటున్నారు కదా, అవన్నీ అందుతున్నాయా? లేదండి, ఏమీ అందట్లేదు. ఉచిత విద్య వైద్య కూడా ఏమి అందట్లేదా? ఏమి అందట్లేదు మాకు. ఓకే, మిగతా ఇప్పుడు అంటే ఇప్పుడు ఇళ్ళ స్థలాలు కావచ్చు, ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని సో ఇట్లా చెప్పారు కదా, మరి అవేమన్నా అందుతున్నాయా? అవన్నీ అక్కడ ఒక ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే అనుచరులకే అందుతాయి, కానీ ఇలా మా ఊర్లోకి వచ్చే అందే అంత ఏమీ లేవండి ప్రోగ్రామ్స్. మామూలుగా ఏంటండి ఇక్కడ ఇక్కడ ఇదేంటిది మీ ఏరియా ఇక్కడ ఇది? మామూలుగా మేము బీచ్ దగ్గర ఈ వలలు గిళ్ళు కట్టుకుంటే ఇక్కడే ఉంటాం మేము. ఇక్కడ మత్స్యకారులు, మేము మత్స్యకార గ్రామాలు మా సైడ్. అంటే మీకు మత్స్యకారులకి ఏమన్నా చేశారా? మత్స్యకారులకి అంటే కూడా పెద్ద ఏం చేయలేదు, వచ్చిన కూడా ఉన్న తీసుకున్నారు. ఇంకా వలలు మాకు సునామీ అలాంటప్పుడు కూడా వలలు పడవలు వస్తుంటాయి ఈ స్కీమ్ కింద, అవి కూడా మాకు అసలు ఎప్పుడు వచ్చినట్టు లేవు. కావాలంటే మీరు ఒకసారి సముద్రం కూడా చూడండి, అప్పుడప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉన్న పడవలే తప్ప కొత్తగా ఈ ప్రతి ప్రభుత్వంలో స్కీమ్ ప్రకారం వస్తాయి కొన్ని పడవలని వలలని, అలాంటివి కూడా ఏమీ లేవు మాకు స్కీముల ద్వారా. ఏమీ అసలు మీ అదే మేము చెప్పేది మాట అబద్ధమైనా కూడా ఒకసారి మీరు కూడా ఒకసారి అలా గమనించి చూస్తే ఏమీ లేవు జరుగుతుంది. అదే కదా మా దౌర్భాగ్యం, అదే మేము చెప్తున్నాం. మా మాట్లాడిన మొదట్లోనే చెప్పాం, మా ఎమ్మెల్యే ఎవరో మీకే తెలిస్తే మీరే చెప్పండి అన్న అని. మాకు అందుకే తెలియదు. ఎవరు రావాలనుకుంటున్నారన్న? చేసేవాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే మా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు అర్థం చేసుకుంటా ముందుకు సాగిపోయే వాళ్ళు మనకు కావాల్సిన మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఎవరు టీడీపీ నుంచా లేకుంటే ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా ఎక్కువ మెజారిటీ వచ్చే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు కదా, పసుపులేటి సుధాకర్ గారు? క్యాండిడేట్ పసుపులేటి గారు ఒక గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. జనసేన అని ముందుటి నుంచి మనుషుల్లోనే ఉన్నారు ఆయన, మాకు ముందుటి నుంచి పరిచయం ఆయన. మేము పలానా సమస్య అని పోతే రియాక్ట్ అయిన మొదటి వ్యక్తి ఆయనే మాకు. అసలు నా వరంగా ఇంకా పెద్దోళ్ళ గిద్దోళ్ళు నాకైతే సంబంధం లేదు, కానీ నా పరంగా నేను వెళ్తే పలానా స్టడీస్ అని అలా నా సమస్య మీద వెళ్తే ఊరి కోసం రియాక్ట్ అయ్యారు ఆయన, చాలాసార్లు రియాక్ట్ అయ్యారు ఆయన. ఇక్కడ అధిక ఇప్పుడు చాలా వరకు డబ్బు ఖర్చు పెట్టి నియోజకవర్గానికి ఎన్నో ఉపయోగపడే పనులు చేశారంటున్నారు. అంటే డబ్బులు పెట్టారని చెప్పకూడదు, అది మాకు క్లారిటీగా తెలియదు. ఒక పిఎస్ఆర్ ట్రస్ట్ అని ఉంది, ఆ ట్రస్ట్ ద్వారా విద్య వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశ కల్పన, ప్రతి ఊర్లో లైట్లు వేయడం కానీ, ప్రతి ఊరికి ఎండాకాలంలో చలివంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, అంటే తోడుగా ఉన్నారు ప్రస్తుతానికి, మంచిగా ఉంది. అంటే ఆయన ఉంటే కొంచెం ఆశ, ఒక మనిషి ఉన్నాడు అని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఒకడు వచ్చాడు, ఒక అతను వచ్చాడు, అతను ఉంటాడో ఉండడో మళ్ళీ అతని వ్యాపారాలు చూసుకుంటాడు. అలాగే వైసీపీ అతను గత 10 సంవత్సరాలు ఉంటున్నాను చెప్తున్నారు, గెలిచాడని చెప్తున్నారు మీరే 2 సార్లు. అతనైతే మాకు ముఖపరిచయం కూడా లేదు, కానీ మాకు పసిపిల్లట్ అంటే కొంచెం నమ్మకం, ఆశ వస్తుంది అనమాట మా ప్రజల్లోకి. ఇప్పుడు అతను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగడం మాకు ఇంకా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆ పోటీ ఈ పోటీ కాకుండా ఇండిపెండెంట్గా మాకు అతను మేము మెజార్టీ ఇవ్వగలమని మాకు నమ్మకం ఉంది. అంటే ఈ మత్స్యకార గ్రామాలకి చేశాడు, చేస్తాడని ఒక నమ్మకం ఇచ్చాడు కాబట్టి. ఎట్లుందండి ఇప్పుడు చూసుకుంటే సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు, అంటే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? సీఎంగా ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు, టీడీపీ వస్తుంది అనుకుంటున్నాం, కానీ మా వరకు మాకు ఇక్కడ పసిపిల్లటి గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. చేస్తారని ఆశ ఉంది కాబట్టి ఆయనే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. సో ఏం చెప్తారన్న మీ నియోజకవర్గ వాసులకి ఇక్కడ కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకోమని? కరెక్ట్ పర్సన్ చూసుకుంటున్నాము అంటే మనకు చేసే వాళ్ళనే చూసుకోవాలి, కానీ పలానా పార్టీ అని కాదు, కుల మత రాజకీయాలు కాకుండా ఒక వ్యక్తిత్వం. అంటే మనం పలానా వ్యక్తి ఉంటే మనం డెవలప్ అవుతామని మనం నమ్మకం ఉంటే వాళ్ళకి ఓటేసి గెలిపించుకోండి. మా నమ్మకం పసిపిల్లటి.